వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వల్ల ప్రజలకు ఒరిగేది లేదని, ప్రభుత్వం పథకాలు నీరుగారుస్తున్నారని జీవీఎంసీ 65వ వార్డు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బైపిల్లి గాంధీ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వార్డు పరిధిలో ఉన్న అన్ని సమస్యలు పరిష్కారం జరగాలంటే సైకిల్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని వార్డు ప్రజలను ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో 65వ వార్డు టీడీపీ నాయకులు, సీతారాం కార్యకర్తలు పాల్గొన్నారు. నాకు సీట్ ఇవ్వడం జరిగింది. ఆయనకి నా హృదయపూర్వ నమస్కారాలు తెలుపుకుంటున్నాను. మరి అలాగే మా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా, లీడర్స్ అందరికీ కలిపి నన్ను బైబిల్ గాంధీ గారు అయితే మంచి వ్యక్తి అని అందరూ వెళ్ళి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి నన్ను దగ్గర నుండి సీట్ తెచ్చి నాకు ఇవ్వడం జరిగిందండి. నా మీద నమ్మకం పట్టి వాళ్ళందరూ, నేను సామాన్య వ్యక్తిని, సామాన్య మధ్యతరగతి మనిషిని, మరి ఇంతమంది నన్ను సపోర్ట్ చేస్తున్నారు. నిజంగా వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో ఒక మనిషి ఇంత స్థాయికి రావాలంటే ఇంతమంది సపోర్ట్ ఉండాలి. నేను ఒక సామాన్యునికి ఇంత సపోర్ట్ ఉండాలంటే నాకు చాలా ఆనందంగా ఉంది సార్. ఈ రకంగా మరి అలాగే ఇంకొకసారి మా పల్లా శ్రీనివాసరావు గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు గారు ఆదేశం మేరకు పల్లా శ్రీనివాసరావు గారు మరి నమ్మి టికెట్ ఇవ్వడం అంటే, ఆసామాసిగా తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వడం అంటే ఎంత పూర్వజన సుకృతి ఉండాలి. కానీ టికెట్ నాకు ఇవ్వడం నా సంతోషము. మళ్ళీ 65 కంచుకోట, తెలుగుదేశం కంచుకోట, మరి ప్రజలందరూ కూడా మరి భ్రమ్రమ పట్టే ఈ యొక్క కంచుకోట ఇది. ఎందుకంటే ఇంకొక వైఫల్యం ఉంది వైసీపీ నుండి. మరి ఈరోజు చూస్తుంటే అనేకమైన పరిస్థితులు, ఇబ్బందులు ఉన్నాయి. నూనె చూసుకుంటే 80 రూపాయల నూనె ఈరోజు 150 రూపాయలు. చింతపండు చూసుకుంటే 80 నుండి 90 రూపాయల చింతపండు 200 రూపాయలు ఉంది. అలాగే కరెంటు చాలా లాక్డౌన్ టైంలో కూడా చాలా భారీగా మూలి అనేది ప్రజల్లో రుజువు చేశారు. ఇది చాలా దారుణం. అలాగే ప్రజల్లో మందు తీసేస్తాను దప్పదప్పాలని మందు కూడా ఈరోజు దప్పదప్పాలుగా పెంచుకొని పోతుంది. మరి ఈ రకం ఏంటంటే ఇసుక ఇది ఒక వస్తువు పండే ఐటెం కాదు, ఏదో పంట కదా పోతుంది అనుకోవచ్చు. ఇసుక ప్రకృతిగా సిద్ధంగా దొరికే ఇసుకరి మరి ఈరోజు చూస్తే 2014 2019 ఇసుక రేటు ఈరోజు ఈ తాటి ఇసుక 1250 రూపాయలు 1300 రూపాయలు ఉన్న రేటు ఈరోజు 5000 నుండి 6000 రూపాయలు అమ్మడం జరుగుతుంది. మరి ఎంత అధారణం అంటే సామాన్య బడ్జెట్ తరగతికి ఇది అందుబాటు లేని విషయాలు, జరిగే విషయాలు ఇవన్నీ కూడా. మాట చెప్పడం కాదు, బయటతో సమాధానం చెప్పాలి, ఓటుతో సమాధానం చెప్తే బాగుంటుందని అందరూ కూడా తెలుగుదేశం లీడర్లు అందరూ కూడా, అలాగే తెలుగు కార్యకర్తలు, తెలుగు ప్రజలందరూ కూడా ఒక మాట మీదకి వచ్చారు. ఒక ఇంకొక విషయం ఏంటంటే మరి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి మద్దతిస్తే ఖచ్చితంగా ప్రైవేటీకరణ అవకుండా జరుగుతుందని తెలుగుదేశం ప్రజలందరికీ నేను 65 వార్డు కదా తెలియపరుస్తున్నాను. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 65వ వార్డు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బైపిల్లి గాంధీ గారిని తమ అమూల్యమైన ఓటు ముద్రను సైకిల్ గుర్తుపై వేసి అఖండ మెజార్టీతో గెలిపించే ప్రార్థన. మన గుర్తు సైకిల్, మన అభ్యర్థి బైపిల్లి గాంధీ గారు. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం.